హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ జోడి ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా ఉండే కడాయి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాము ఇది మనం ఈ మెథడ్లో చేసుకున్నామంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది అండ్ ఇది చపాతి రోటీ అలాగే దోశలోకి చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది ప్లెయిన్ రైస్ కంటే ఇంకా జీరా రైస్ పులావ్ ఇట్లాంటి వాటికి అయితే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూసేద్దాం ఫస్ట్ అయితే దీనికోసం మనం కడాయి చికెన్ మసాలా అని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫస్ట్ మసాలా ప్రిపరేషన్ చూద్దాము ఈ మసాలా చేయడం కోసం ప్యాన్ ఇందులో ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను సోంపు అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్ ఏం లేకుండా డ్రైగానే బాగా రోస్ట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా స్పైసీగా ఇంకా కొంచెం ఎండుమిర్చి వేసుకోవచ్చు అలాగే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఈ కడాయి చికెన్కి మనం ఇంకా వేరే ఏమి మసాలాలు యూజ్ చేయము ఓన్లీ ఈ పౌడర్ని మాత్రమే మసాలాగా యూజ్ చేస్తాము ఇదే దీనికి ఫ్లేవర్ ఇస్తుందనమాట సో ఇలాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక పది లేదా పదిహేను నట్స్ తీసుకొని ఇందులో వేడి నీళ్ళు పోసుకొని ఈ నట్స్ని కొంతసేపు నానబెట్టుకోవాలి తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ కొంచెం వేసుకొని తర్వాత కర్రీ కోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని ఇలాగా మిక్సీకి వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే ఒక టమాటాని ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి దీనికోసం హైబ్రిడ్ టమాటా అయితే బాగుంటుంది తర్వాత ఆనియన్స్ని అలాగే క్యాప్సికమ్నిలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అలాగే ఆనియన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవేమీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇవి కర్రీలో మనం లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి ఇవి ఆప్షనల్ మాత్రమే ఇవి వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల కడాయి చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ వల్ల మీరు ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇది కూడా ఒక నిమిషం ఫ్రై చేయాలి ఆ తర్వాత ప్యూరీ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నాట్ టొమాటో ప్యూరీ చేసి వేసామంటే కొద్దిగా పుల్లగా ఉంటుంది స్టాండర్డ్ ఉంటాయి కదా హైబ్రిడ్ టొమాటోలు అవైతే బాగుంటాయి దీన్ని కూడా కొంతసేపు వేయించిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి దీనికోసం బోన్స్ ఉన్న చికెన్ తీసుకుంటేనే బాగుంటుంది ఇవి కూడా మరీ చిన్న పీసెస్గా కాకుండా కొద్దిగా మీడియం సైజులో ఉన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి బోన్లెస్ చికెన్ అయితే ఇదంతా టేస్ట్ బాగోదు ఈ చికెన్ వేసిన తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను కారం కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలాలో మిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు కొద్దిగా వేసుకొని ఇవన్నిటినీ కూడా బాగా కలిపి కొంతసేపు ఈ మసాలాలతో వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కడాయి మసాలాని వేసేసుకోవాలి ఈ మసాలా కూడా వేసిన తర్వాత ఇది ముక్కలకు బాగా పట్టేట్లుగా మొత్తం అంతా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చికెన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు మనకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది హాఫ్ కేజీ చికెను దీనికి ఒక రెండు ఇలాంటి గ్లాసెస్తో వాటర్ అయితే సరిపోతుంది ఇది చపాతీకి చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది సో అందుకోసమే రెండు గ్లాసులు యాడ్ చేశాను తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ముక్కలు బాగా ఉడికేంత వరకు వీటిని ఉడికించుకోవాలి దీనికి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ టైం పడుతుంది ఇలాగా చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి క్యాషోనట్స్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ క్యాషనట్ పేస్ట్ వేయడం వల్ల కూర బాగా థిక్గా అవుతుంది తర్వాత ఇందులోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇవి వేసుకుంటే బాగుంటుంది తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి దీన్ని వేయించి పౌడర్ చేసుకొని ఇలా లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ కలుపుకొని తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉండే కడాయి చికెన్ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్